హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్, జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవారి కళ్యాణోత్సవ కార్యక్రమంలో కూడా గౌరవనీయులు మాజీ డిప్యూటీ సీఎం గారు డాక్టర్ రాజయ్య గారు కూడా మరి ఎందుకంటే మాకు ఈ గుడికి ఉన్న వేలేరుకి సంబంధం ఉంటుంది కాబట్టి మరి వారి నియోజకవర్గంలో వేలేరు ఉంటుంది కాబట్టి మరి వారు కూడా తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమమే కాకుండా బ్రహ్మోత్సవ కార్యక్రమంలో కూడా వారు పాల్గొంచుకొని మరి ఆ భగవంతుని ఆశీస్సులు చెప్పి మరి కోరిన కోరికలను కూడా నెరవేర్చుకుంటూ స్వామివారు కొంగు బంగారం వీరభద్ర స్వామిని ఏది కోరుకున్నా కానీ కొంగు బంగారం తప్పకుండా కోరికలను కూడా నెరవేర్స్తాయి. ఎటువంటి దుష్టశక్తులు కానీ ఎటువంటి ప్రభావాలు కానీ ఏ మనిషి మీద కూడా ఉండాయని చెప్పి వీరభద్ర స్వామిని నమ్ముకున్న కొలిసిన వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది, బ్రహ్మాండంగా అభివృద్ధిలో కూడా ముందుకు సాగుతారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో కూడా వీరభద్ర స్వామిని అదేవిధంగా భద్రకాళి అమ్మవారిని కోరుకునేది ఈ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా సంతోషంగా ఆరోగ్యంగా సకాలంలో వర్షాలు పడి మరి ఇక్కడ రైతాంగం అంతా కూడా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆర్థికంగా కూడా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఒకసారి అందరూ కూడా వీరభద్ర స్వామికి ఈరోజు కేసీఆర్ గారి పాలనలో వీరభద్ర స్వామి భద్రకాళమ్మ గారి వివాహ మహోత్సవం రంగరంగ వైభవంగా మరి భక్తి శ్రద్ధలతో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్యలో ఇప్పటివరకు ఘనంగా జరిగే సంగతి మనం అందరం కూడా చూసినాం. కోరమిశాల స్వామి కోరిన కోరికలు తీర్చే స్వామి ఇదంతా కూడా వీరభద్ర స్వామి ఈ ప్రాంతంలో మరి ప్రజలందరినీ రైతులందరినీ సకలం జనులను కాపాడడానికి ఎప్పటికప్పుడు మాకు ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు కోరిన కోరికలు నెరవేర్చే వీరభద్ర స్వామిని ప్రతి సంవత్సరం విధిగా కళ్యాణ మహోత్సవానికి బ్రహ్మోత్సవాలకు మేము వస్తున్నాం. తప్పకుండా ఈరోజు మరి కోరిన కోరికలన్నీ తీర్చడం కాకుండా రాబోయే రోజుల్లో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్పీగా మారి దేశ ప్రజలందరికీ కూడా తెలంగాణ మోడల్ గవర్నమెంట్ ఇవ్వాలని ఏకైక లక్ష్యంతో దేశ ప్రజలందరూ ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ కళ నెరవేరే విధంగా బీఆర్ఎస్పీ దేశమంతా మరి ప్రాచుర్యం పొందే విధంగా అదేవిధంగా కేసీఆర్ రాబోయే రోజుల్లో ప్రధాని అయ్యే విధంగా ప్రత్యేక ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. ఇవన్నీ మరి నెరవేరాలంటే వీరభద్ర స్వామి ఆశీస్సులు మెండుగా నిండుగా మా మీద మా ప్రజల మీద తెలంగాణ రాష్ట్రం మీద వెరసి భారతదేశం అంతటా వీరభద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.